वेलकम टू माय चैनल श्रीपतिस किचन एंड अप्पुडप्पुडु व्लॉग काकरकाय पुलुसु అదేంటి పండు కాకరకాయ చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఎలాంటి కాకరకాయలైనా సరే కమ్మగా పులుసు చేసుకునే ప్రాసెస్ చూద్దాం ఇక్కడ ఒక 1/2 కేజీ కాకరకాయలు కొద్దిగా చింతపండు కొద్దిగా బెల్లము కరివేపాకు ఇక్కడ ఉల్లి కాడలు తీసుకోవాలండి ఇది స్పెషల్ బాగుంటుంది ఇలా కాకరకాయ పులుసు రెండు పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర ఇవన్నీ పక్కన పెట్టేసుకోండి ఫస్ట్ ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకోండి ఈ లోపు ఈ స్ప్రింగ్ ఆనియన్స్ దొరుకుతూ ఉంటాయో చూడండి అప్పుడప్పుడు మనకు దొరికిన సీజన్లో ఇలాంటివి తీసుకోవాలండి ఉల్లి కాడలు అంటారు వీటిని ఇలా కింద ఉన్న వైట్ పార్ట్ని తీసుకొని ఉల్లి పొరకని పక్కన పెట్టేసుకోండి మళ్ళీ వేరే ఏదైనా కర్రీలోకి యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఉల్లి ఈ చిన్న ఉల్లిగడ్డల్ని మాత్రం మనం ఇప్పుడు ఈ పులుసులో యూజ్ చేద్దామండి చాలా బాగుంటుంది వాటిని అలా వాటర్లో వేసి శుభ్రం చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను రెండు కరివేపాకు రెమ్మలను కూడా కడిగి శుభ్రంగా అందులో వేసి పెట్టాను వాటర్లో వేసి శుభ్రంగా పక్కన పెట్టాను ఇప్పుడు ఆలోపు ఉల్లి కాడలు ఇవి కూడా శుభ్రంగా అయిపోతాయండి కాస్త మట్టి ఉంటాయి కదండి బాగా వాష్ చేసుకోవాలి వీటిని వాటిని శుభ్రంగా కడిగేసిన తర్వాత ఇలా చూడండి వీడియోలో చూపిస్తున్న మాదిరిగా కాస్త ఈ మాదిరిగా ఒక పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి ఈ కాకరకాయ పులుసులోకి ఈ ఉల్లి చిన్న గడ్డలు అనేది చాలా అట్రాక్టివ్గా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి చూడండి పండు వండిన కాకరకాయలండి అరే పండు కాకరకాయలతో పులుసు ఎలా ఉంటుందని మీకు అనిపిస్తుంది కానీ ఏం పర్వాలేదండి పండు రకం కాకరకాయలైనా సరే మనం పులుసుని ఒక మంచి ఇలా నేను చెప్పి ఈ ప్రాసెస్లో చేశారంటే కమ్మగా ఉంటుందండి ఇప్పుడు ఫ్రెష్గా ఉన్నాయైనా పర్వాలేదు కానీ పండు కాకరకాయలతో కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు చూపిస్తున్న మాదిరిగా ఇంత ఇంత ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఒక టీ స్పూన్ వరకు ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి వీడియోలో చూపిస్తున్న మాదిరిగా ముక్కలకు ఉప్పుతో బాగా ఇలా నలుపుతూ చూడండి నురుగు వచ్చేలా అనేలా చేతితో ఇలా బాగా గిలక్కొట్టినట్టు అంటూ ఉండాలి అప్పుడు చేదు అనేది ఏమాత్రం ఉండదండి ముక్కలు కూడా చాలా బాగా ఫ్రెష్ అయిపోతాయి ఇప్పుడు ఫ్రెష్ వాటర్ పోసి ఒక గిన్నెలో స్టవ్ ఆన్ చేసి ఆ గిన్నె పైకి ఎక్కించేసేయండి అది కాస్త ఉడకాలండి మరి మెత్తగా ముక్కలు ఉడకద్దు ఒక్క పొంగు వస్తే సరిపోతుంది చూడండి చింతపండు రసం తీసి పక్కన పెట్టుకునే లోపు ఒక పొంగు వచ్చేసింది కాకరకాయ ముక్కలు చూడండి ఇలా ఉడకాలి సెమీ సాఫ్ట్గా బాగా హార్డ్గా ఉండద్దు అలానే మెత్తగా ఉడకద్దండి ఇలా మామూలుగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు కడాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లి నూనె వేసానండి పులుసులోకి ఎప్పుడైనా కానీ వేరుశనగ నూనె అంటే పల్లి నూనె చాలా బాగుంటుందండి అలాగే ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి కాస్త చిటపటం అనిపివ్వాలి అవాళ చిటపటం అంటున్నప్పుడు కట్ చేసి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా అందులో వేసేసుకోవాలి పచ్చిమిర్చి ముక్కలు కూడా అందులో వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేస్తూ కలిపేసేయాలి రెగ్యులర్గా వేసుకునే ఉల్లిపాయలకి ఇలా స్ప్రింగ్ ఆనియన్స్ లాంటి ఉల్లిపాయలతోటి డిఫరెంట్గా ఉంటుంది చాలా కమ్మగా ఉంటుందండి రెండు కరివేపాకు రెమ్మలో నుండి ఒక్క రెమ్మ మాత్రం పోపులో వేసానండి పోపులో కరివేపాకు వేస్తే కూడా మంచి ఫ్లేవర్ ఉంటుందండి తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు నూనెలో బాగా రోస్ట్ చేయాలండి అసలు పులుసులో ఎప్పుడైనా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చాలా బాగా మంచిగా ఆయిల్ రోస్ట్ అయితేనే పులుసు అనేది కమ్మగా ఉంటుందండి అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని మాత్రం బాగా రోస్ట్ అయ్యేలా చేసేసుకోవాలండి పులుసు చేయడం కాస్త టైం పడుతుంది కానీ మనం ఇలా కొద్దిగా టైం కేటాయించుకొని పర్ఫెక్ట్గా చేసామంటే చాలా బాగుంటుందండి 3 డేస్ వరకు కూడా పులుసు పాడవదు రోజు రోజుకి దీని టేస్ట్ పెరుగుతుందండి 3 డేస్ లోపు ఎప్పుడైనా పులుసులు ఒక రోజు ముందు పెట్టుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి మరుసటి రోజుకి ఇప్పుడు ముక్కల్ని నూనెలో వేసి కాస్త మగ్గివ్వాలండి మూత పెట్టేశాను మూత తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత తీసి చూడండి ముక్కలు నూనెలో బాగా మగ్గిపోవాలండి కాకరకాయ పులుసుకి కాస్త నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి పచ్చిమిర్చి వేయగా కూడా 1 టీ స్పూన్ వరకు కారం వేశాను అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేశానండి పులుసులలో ఎక్కువ కారం ఉంటే అంత బాగుండదండి కాబట్టి సుమారుగా ఉంటేనే బాగుంటుంది ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టుకొని ముక్కలన్నీ నూనెలో రోస్ట్ అయిన తర్వాత చింతపండు రసాన్ని కూడా పోసేసుకోవాలండి ఇప్పుడు మిగతా కరివేపాకు రెమ్మ అలానే రెమ్మతో సహా వేసామనుకోండి
పులుసు మరుగుతున్నప్పుడు చాలా మంచి ఫ్లేవర్ ఉంటుందండి. అలాగే కొద్దిగా మెంతి పొడి వేశాను, ఒక చిటికెడంతా బెల్లం ముక్క వేశానండి. చిటికెడ అయితే సరిపోతుందండి, ఎందుకంటే ఈ కాకరకాయలని మనం ఉప్పు వేసి ముక్కలని కడిగేసాం కదా, చేదు ఏమాత్రం ఉండదు. తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసామనుకోండి, ఇప్పుడు మరిగేటప్పుడు ఇవన్నీ పులుసులో కమ్మటి స్మెల్ వస్తుందండి, మంచిగా గుమగుమలాడుతూ వాసన వస్తుంది. తర్వాత ఒక టీ స్పూన్ నువ్వుల పొడి వేసానండి. ఈ నువ్వుల పొడి ప్లేస్లో మీరు పల్లి పొడినైనా వేసుకోవచ్చండి, చాలా కమ్మగా ఉంటుంది. తర్వాత ఒక టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసి మిక్స్ చేశాను. పులుసులు అనేది ఎప్పుడైనా కాస్త ఎక్కువ టైం మరిగినివ్వాలండి. ఎక్కువ క్వాంటిటీలో పులు మరిగితే చాలా దగ్గరికి వచ్చే వరకు ఇంకిపోతుంది చూడండి, అప్పటి వరకు మరిగించుకోవాలి. ఆయిల్ అంతా ఇలా పైకి తేలినప్పుడు పులుసు క్వాంటిటీ అనేది తగ్గుతుంది చూడండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కిందికి దించేసి కరివేపాకు రెమ్మను కూడా మనం తీసివేసామనుకోండి, అందులోని ఫ్లేవర్ అంతా పట్టేసుకుంటుంది. ఫైనల్గా కొత్తిమీర వేసేసి పులుసుని ఇక చల్లారిన తర్వాత చూడండి కమ్మగా ఉంటుందండి, 3 డేస్ వరకైనా పాడవదు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.